సినిమా ఛాన్సుల పేరుతో వ్యభి వ్యభిచారంలోకి వెంకటరత్నారెడ్డి యువతలే టార్గెట్గా సినీ ఫైనాన్షియల్ వెంకటరత్నారెడ్డి ప్లాన్ ఐఆర్ఎస్ అధికారి పేరుతో పలువురికి బెదిరింపులు మాదాపూర్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు అండ్ ఇది మాత్రం ముమ్మాటికి వాస్తవం చాలా 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 వీలే కాదండి అగ్రనాయకుల్లో కొంతమంది కూడా అమ్మాయిలను డైవర్ట్ చేసి వ్యభిచార ఊబిలోకి రాబడుతున్నారు సో ఇప్పుడు డెఫినెట్గా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు సినిమా ఫీల్డ్ అనగానే కొంతమంది అమ్మాయిలు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు సో వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మోసపోతూ ఉన్నారు సో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఈ ఉచ్చులోకి దింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో దయచేసి మీరు ఇటువంటి వాళ్ళని నమ్మకండి నిజంగా మీకు అవకాశాలు కావాలంటే ఇప్పుడు చాలా అత్యద్భుతంగా అవకాశాలు ఉన్నాయి కేవలం సినిమా ఒక్కటే కాదు అంతకు మించి ప్లాట్ఫామ్ వెబ్ సిరీస్లో ఉంది యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి సో నిజంగా మీరు ఇక్కడ వెబ్ సిరీస్లో కనుక క్లిక్ అయితే ఆటోమేటిక్గా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇటువంటి మోసపూరితమైనటువంటి మాటలు మీరు దయచేసి నమ్మకండి వెనకాల జరిగేదంతా ఒకటి వీళ్ళ వీళ్ళ లబ్ధి కోసం రాజకీయ నాయకులకు కూడా బ్రోకర్ లాగా వ్యవహరించి అమ్మాయిలను సప్లై చేస్తూ ఉన్నారు సో చాలా జరుగుతూ ఉన్నాయి సో తెరపైకి కనిపించేది ఒకటి కానీ వెనకాల జరిగేదంతా కూడా ఇంకొకటి సో దయచేసి ఇటువంటి మాఫియాలను ఇటువంటి సినిమా అవకాశాలు ఇస్తామన్నటువంటి వాళ్ళని మీరు దయచేసి నమ్మకండి వీణ్ ఎక్కడ కూడా చూసినట్లేదు సినిమాస్లో వెనకాల కానీ ఏ ఫంక్షన్లలో కానీ సో మరి ఇటువంటి వీడికే దిక్కులైనప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఏ రకంగా సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తారు చెప్పండి సో దయచేసి ఇటువంటి వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఇంకా చాలామంది 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 ఉన్నారు కలిబులి కబుర్లు ఎప్పి పబ్బం గడిపించుకొని మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఆ ఊబిలోకి లాగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో దయచేసి వాళ్ళందరూ కూడా అదుపులో ఉండాలి తెలివిగా వ్యవహరించాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను